కాళేశ్వరం నుంచి తరలి వచ్చిన గోదావరి నీటితో హల్దీ ప్రాజెక్టు నిండి మత్తడి పొంగుతోంది. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించి గోదావరి నీళ్లకు స్వాగతం పలికారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు ఎదురు చూస్తున్న అద్భుత దృశ్యం ఇప్పుడు ఆవిష్కృతమైందని హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతులకు గోదావరి నీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సత్ఫలితాలను ఇస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంతకాలం వట్టిపోయి ఉన్న ప్రాజెక్టులు, వాగులు ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. హల్దీ వాగు నిండడంతో ఈ ప్రాంతంలో సాగునీటికి ఇకపై కరువు ఉండదని హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ నీళ్లు తెలంగాణ పంట పొలాలకు మళ్లించడం మా కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి తెలుసు. కృష్ణా గోదావరి నీళ్లను ఆంధ్ర రాయలసీమ కప్పేదిప్పే చరిత్ర గత పాలకులదైతే, ఇవాళ గోదావరి కృష్ణా నదులను తెలంగాణ బీళ్లకు మళ్లించి ఇవాళ అద్భుతమైన పంట, దేశంలోనే 53 లక్షల ఎకరాల వరి సాగుతో నంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ఘనత. లేకపోతే ఈ ఎండాకాలంలో కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుండే. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వాగుల్లోకి, వంకల్లోకి, నదుల్లోకి నీళ్లు వదిలి పంటలు కాపాడినటువంటి ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా నదికడ్డంగా ప్రాజెక్టు కట్టడం, వాగుల్లోని వంకల్లోని నీరు ప్రాజెక్టులోకి పోవడమే తెలుసు. కానీ నది లేని చోట కూడా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి నదుల్లోకి నీళ్లు వదిలి ఇవాళ నదులకు జీవనదులుగా మార్చి, వాగులు వంకళ్లను సస్యశ్యామలం చేసి ఇవాళ రైతాంగానికి అద్భుతమైన బంగారం లాంటి పంటలు పండించిందే ఇవాళ బంగారు తెలంగాణ. హల్దీలోకి నీళ్లు వదలడం వల్ల గౌరవ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి ఇవాళ చాలా మేలు జరిగింది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల్లోనే చాలా చెక్ డ్యాములకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయింది, ఒక్క చినుకు పడితే నది అంతా తడిసి ఉంటుంది, కనుక రేపు వానకాలం మొదటి వానకే మళ్ళీ మత్తళ్ళు దూకుతుంటాయి. అంటే తొందరగా వానకాలం నాట్లు వేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళతో మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే, ఈ హల్దీ మీద ఇటు నర్సాపూర్, అటు మెదక్ నియోజకవర్గంలో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు మన కోతలు అయిపోయినా కూడా చెక్ డ్యాంలు నిండుగా ఉంటాయి, కనుక వానకాలంలో మనం ఎర్లీగా తుకం పోసుకొని తొందరగా నాట్లు వేసుకుంటే మంచి పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వానలు ఏమైనా తక్కువ పడ్డా మళ్ళీ పైన మన కొండపోచమ్మ సాగర్ ఉండనే ఉండే, మన కేసీఆర్ గారిని అడిగితే మళ్ళీ కొన్ని నీళ్ళు కూడా తెచ్చుకుంటాం. అంటే రోహిణి కార్తీలోనే మీరు తుకాలు పోసుకొని తొందరగా నాట్లు వేసుకునేటువంటి మంచి రోజులు రావాలనేదే కేసీఆర్ గారి కళ. ఇవాళ ఆ కళ నిజమైంది. మనకు 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు సాధించలేనటువంటి విజయాన్ని 7 సంవత్సరాల్లో చేసి చూపిన ప్రభుత్వం.